ఓకే అండి, కరెంట్ అఫేర్స్ డిస్కషన్లో ఉన్నాము. సో బడ్జెట్ సంబంధించి పార్ట్ 11, ఇది కూడా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర సంబంధించినటువంటి అంశాలపై ఒక ఇష్యూ కూడా పేపర్లో ఇవ్వడం జరిగిందండి. ఆ ఇష్యూకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దాని మీద క్లారిటీ అనేది ఇవ్వలేదండి. సో క్లారిటీ అనేది లేదు. అయితే ముఖ్యంగా రైతుల వద్ద నుండి పంటను కేంద్రం రెండు పథకాల ద్వారా కొంటుందండి, రెండు రకాల పథకం. ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెట్ జోక్యం పథకము, ఇంకొకటి మద్దతు ధర పథకం అండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే మనకి సపోర్ట్ ప్రైస్ స్కీమ్ అండి. సో సపోర్ట్ ప్రైస్ స్కీమ్, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటారు వాస్తవ ఇంగ్లీష్లో, పిఎస్ఎస్ అండి. ఈ రెండు పద్ధతుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి ఈ ధాన్యాలు కానీ అంటే పంటలు, ఏ పంటలకు అయితే మద్దతు ధర ఇస్తున్నారో ఆ పంటల్ని కొనుగోలు చేస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి రెండు పథకాలకు సంబంధించి 2018-19 సంవత్సరానికి బడ్జెట్లో 200 కోట్లు కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఈ రెండు పథకాల స్థానంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అలాగే పిఎస్ఎస్ స్కీమ్ రెండింటికి సంబంధించి మింగిల్ అంటే కలిపి కొత్త పథకాన్ని తేరనున్నారు. దాన్నే మార్కెట్ హామీ పథకము, మార్కెట్ హామీ పథకము. అయితే మార్కెట్ హామీ పథకం కేంద్రం యొక్క భరోసా ఏంటంటే, కేంద్రం యొక్క భరోసా అనేది స్పష్టంగా లేదు. విషయం ఏంటంటే మార్కెట్ హామీ పథకం కనుక అమల్లోకి వస్తే ఈ సపోర్ట్ ప్రైజ్ అనేది ఉండే 23 రకాల పంటలు, ఎన్ని పంటలకు ఇస్తున్నారంటే సపోర్టింగ్ ప్రైస్ మద్దతు ధర 23 రకాల పంటలు ఇస్తున్నారు. ఈ 23 రకాల పంటలను సంబంధించిన రాష్ట్రాలే సొంత నిధులతో ఫస్ట్ కొనాలండి. ఈ రాష్ట్రాలు ఎప్పుడైతే అమ్ముతాయో, అమ్మినప్పుడు ఒకవేళ నష్టం వస్తే ఆ నష్టంలో 40% కేంద్రం భరిస్తానంటుంది, 40% కేంద్రం భరిస్తానంటుంది. సో కేంద్రం భరిస్తా అంటే దీనికి రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. రాష్ట్రాలు సుమారుగా 55% డిమాండ్ చేస్తున్నాయి కానీ కేంద్రం దాన్ని ఒప్పుకోలేదు. అలాగే వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చి ఆన్లైన్ యొక్క సేల్స్ ద్వారా వ్యవసాయ మార్కెట్లు అంటే వ్యవసాయంలో వచ్చేటువంటి ఈ వివిధ రకాలైన ప్రొడక్ట్స్ మొత్తాన్ని అమ్మడం కోసం ఆన్లైన్ పరిధిలో తీసుకొచ్చి అమ్మడం కోసం దీనికి సుమారుగా 2018-19 బడ్జెట్లో 10-50 కోట్లు అంటే 1,050 కోట్లు కేటాయించడం జరిగిందండి, 1,050 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే గతంలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆపరేషన్ గ్రీన్స్ అనే పథకం సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుండి అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఆపరేషన్ గ్రీన్స్ ద్వారా అతి తక్కువ సమయంలో పాడేటువంటి పంటలకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏంటా పంటలు అంటే ఆలు, ఉల్లిపాయ, టమాటా. ఇది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదని మన అభ్యర్థులు గమనించాలి. ఏంటంటే ఈ స్కీము 2018 జనవరి 1 నుండి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటువంటి స్కీమ్నే 4 రకాల పంటలకు ఇస్తున్నారు. ఆ హర్యానా ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకం పేరు బీపీవై అండి, భజేంద్ర యోజన అని చెప్పేసి బీపీవై పథకం. ఇది హర్యానా ప్రభుత్వం వారు ఇస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం ఏంటంటే కేంద్రం ప్రకటించే మద్దతు ధరలో లేనటువంటి పంటలు, కేంద్రం ప్రకటించే మద్దతు ధరలో లేనటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ఈ బీబీవై పథకాన్ని ప్రవేశపెట్టారు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వారు. సో హర్యానా వాళ్ళు ఏమి ఇస్తారండి, 4 రకాల పంటలు ఏంటని, ఆలు, ఉల్లి, టమాటా, క్యాలిఫ్లవర్. సో ఒకవేళ క్వశ్చన్ అడిగితే హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీబీవై పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ నూతన పథకంలో భాగంగా ముఖ్యంగా ఏ పంటలకు మినహాయింపులు ఉందంటే క్యాలిఫ్లవర్ అండి. ముఖ్యంగా ఆలు, ఉల్లి, టమాటా కామన్ చేస్తున్నారు మినిమం సపోర్ట్ ప్రైస్, కానీ క్యాలిఫ్లవర్ మాత్రం ఇవ్వట్లేదు. హర్యానా ప్రభుత్వం ఏమో 4 రకాల పంటలకు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వమే 3 రకాల పంటలకు ఇస్తుంది. ఇది ప్రస్తుతం మనకి పార్ట్ 11 సంబంధించినటువంటి డిస్కషన్.